ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఓడిపోయిన భారతీయ జనతా పార్టీ తమ కౌన్సిలర్లను కొనటానికి ప్రయత్నం చేస్తోంది. ఆపరేషన్ లోటస్ బిగిన్ అయింది అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. ఆమ్ ఆద్మీ పార్టీ తమ కౌన్సిలర్లతో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ఆరోపణ చేసింది. ఆప్ ఆరోపణ ప్రకారం 100 కోట్లు ఖర్చు పెట్టి ఆప్ కౌన్సిలర్లను తీసుకోవటానికి ఆమ్ బీజేపీ ప్రయత్నం చేస్తోంది అన్నది ఆరోపణ. సో ఒక్కొక్క కౌన్సిలర్కు 10 కోట్ల వరకు కూడా ఇవ్వడానికి రెడీగా అయింది అని. సో ఈ ఆరోపణ ఒకవైపు ఉండగా ఉల్టా రివర్స్లో బీజేపీ కూడా ఆరోపణ చేయడం మొదలుపెట్టింది. తమ కౌన్సిలర్లను ఆమ్ ఆద్మీ పార్టీ కొనటానికి అరవింద్ కేజ్రీవాల్ ఏజెంట్లు ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్నారు. ఆపరేషన్ లోటస్ కాదు, ఆపరేషన్ జాడు మొదలైంది. జాడు ఆప్ ఎలక్షన్ సింబల్. సో అందువల్ల అటు బీజేపీ ఆరోపణ చేస్తోంది ఆపరేషన్ జాడు అని, ఆప్ ఆరోపణ చేస్తోంది ఆపరేషన్ లోటస్ అని. ఏది నిజమో మనకైతే తెలియదు. కానీ దీనికి నేపథ్యం ఒకటి చెప్పాలి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఒక నేపథ్యం. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మధ్యప్రదేశ్, ఇలా అనేక రాష్ట్రాల్లో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు బీజేపీ తీసుకుంది, ప్రభుత్వాలే మార్చింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల్లో, గుజరాత్లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2017లో గెలిచిన తర్వాత 22 లోపల బీజేపీలో చేరారు. బీజేపీలో పోటీ చేసిన అభ్యర్థుల్లో 10% కాంగ్రెస్ నుంచి ఫిరాయించిన వారే. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి చెందిన 4 ఎంపీలను బీజేపీ తీసుకొని పార్లమెంటరీ పార్టీ మాలో విలీనమైందని ప్రకటించారు. బెంగాల్లో మమతా బెనర్జీకి సన్నిహితులుగా ఉన్న 30 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. 41 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రకటించారు. తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, టీఆర్ఎస్కి చెందిన పలానా జిల్లా నుంచి ఇంతమంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి చేరుతున్నారని సాక్షాత్తు బీజేపీ ఎమ్మెల్యేనే పేర్కొన్నారు. ఫామ్ హౌస్ ఫైల్స్ ఉదంతం చూసాం. ఇదంతా ఒక నేపథ్యం. సో ఇక రెండవ నేపథ్యం ఏంటంటే, మరీ స్పెసిఫిక్గా ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి. 15 ఏళ్ల పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ చేతుల్లో ఉంది. మొదటిసారిగా 15 ఏళ్ల తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ గెలుచుకుంది. మొత్తం 252 సీట్లుంటే 134 సీట్స్ ఆప్కి వచ్చాయి. బీజేపీకి 104 వచ్చాయి, కాంగ్రెస్కు 9 వచ్చాయి. సో చాలా స్పష్టమైన మెజారిటీ అంటే బీజేపీ కన్నా 30 మంది కౌన్సిలర్లు ఆప్కి ఎక్కువ వచ్చాయి. మెజారిటీ రావాలంటే 126 వస్తే సరిపోతుంది. 134 వచ్చాయి అంటే 8 ఎక్కువ వచ్చాయి మెజారిటీ మార్క్ కన్నా. బీజేపీ కన్ననైతే 30 ఎక్కువ వచ్చాయి. అంతకు ముందుతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ బలం, అంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్ బలంతో పోలిస్తే 80 తగ్గాయి. సో ఏ రకంగా చూసినా 80 సీట్లు బీజేపీ తగ్గాయంటే ప్రజల తీర్పు స్పష్టంగా బీజేపీకి వ్యతిరేకంగా, ఆమ్ ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఢిల్లీ ప్రజలు తీర్పిచ్చారు. కానీ ఈ తీర్పు వచ్చిన వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీకి 134 సీట్స్, బీజేపీకి 104 సీట్స్ వచ్చిన తర్వాత బీజేపీ అగ్రనేతలు అధికారికంగా ప్రకటించారు మేయర్ మావాడే అవుతాడు అని. అంటే మరి దాని ఆన్సర్ అనేది మేయర్ ఎలా అవుతారు? ఇప్పుడు 134 ఆప్ ఉండగా బీజేపీ అభ్యర్థి ఎలా మేయర్ అవుతాడు అంటే, మేయర్ ఎన్నికల్లో ఆప్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తే తప్ప సాధ్యం కాదు. ఇప్పుడు ఆప్ ఆరోపిస్తుంది మా ఎమ్మెల్యేలను క్రాస్ ఓటింగ్ చేయమని 10 కోట్లు ఆఫర్ చేశారని. 10 కోట్లు ఆఫర్ చేశారా, తక్కువ ఆఫర్ చేశారా, ఆమ్ ఆద్మీ పార్టీ కౌన్సిలర్లు అసలు బీజేపీ అట్రాక్ట్ చేసే పనే చేసిందా, లేదా బీజేపీ వాళ్ళనే ఆప్ అట్రాక్ట్ చేసిందా, ఈ వివరాలు నాకు కాదు మీకు కూడా తెలియదు. అది మనము నిర్ధారణ చేయలేము, విచారణలో తేరాలి. విచారణ ఎంత నిష్పాక్షికంగా జరుగుతుందో తెలియదు. కానీ ఇక్కడ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఏంటి, ఓపెన్గా తమకు మెజారిటీ రాకపోయినా ఆప్కు స్పష్టమైన మెజారిటీ వచ్చాక బీజేపీ అభ్యర్థి మేయర్ అవుతారని బీజేపీ అగ్రనేతలు అధికారికంగా ప్రకటించిన విషయం నిజం. సో మరి ఎలా అవుతారు ఇది? క్రాస్ ఓటింగ్ జరిగితేనే అవుతారు. క్రాస్ ఓటింగ్ ఎందుకు చేస్తారు? ఆప్ తరఫున గెలిచిన వాళ్ళు ఎంతో కొంత ఆఫర్లు లేకున్నా, బెదిరింపు లేకుండా చేస్తారా?
అది సిబిఐ ఈడీ ఐటీ వల్లన్నా సాధ్యం కావాలి, డబ్బు వల్లన్నా సాధ్యం కావాలి. అందువల్ల ఆపరేషన్ లోటస్ ఢిల్లీలో మొదలైంది అన్న ఆరోపణకు ఒక ప్రాతిపదిక ఏంటంటే మేయర్ మావాడే అవుతారని బీజేపీ చేసిన ప్రకటన. ఆపరేషన్ జాడు కోసం ఆ ప్రయత్నిస్తోంది అన్న దానికి ప్రాతిపదిక లేదు. ఎందుకంటే వాళ్ళకు నా ఏ ఆపరేషన్లు లేకపోతే 134 కౌన్సిలర్లు వచ్చారో ఆటోమేటిక్గా ఆ అభ్యర్థి మేయర్ అవుతాడు. అంటే ఒకవేళ బీజేపీ ఎక్కడ తమ కౌన్సిలర్ని లాక్కెళ్తుందో అని అనుమానంతో ఇతర పార్టీల వాళ్ళు కొంతమంది తమ వైపు తిప్పుకోవడానికి ఆ బతకడం కొరకు మనగడ కొరకు ఏదైనా ఎత్తుగడలేస్తుందో తెలియదు. కానీ ఆప్కు అవసరం లేదు అక్కడ, బీజేపీ క్లెయిమ్ చేసుకుంది. అందువల్ల ఆపరేషన్ లోటస్ అన్న ఆరోపణకు లెజిటిమసీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే బీజేపీ నేతలు బహిరంగంగా ప్రజల తీర్పు లేకపోయినా మెజారిటీ రాకపోయినా మేయర్ మావాడే అవుతాడని చేసిన ప్రకటన నుంచి వస్తుంది.